అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, రాజేష్ గారు, ప్రస్తుతం అమ్మఒడిని పేరు మార్చి అమౌంట్ పెంచి అక్కడ కేవలం ఒకళ్ళకి వేస్తున్నారు. ఇక్కడ మాత్రం అమౌంట్ పెంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురికి ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు తల్లి ఖాతాలో మేము జమ చేస్తాం, దానికి పేరు తల్లికి వందనం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది, కూటమి సమర్థించింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసినటువంటి జీవోలో మాత్రం తల్లికి 15,000 రూపాయలు అని చెప్పేసి ఉన్నట్లుగైతే ఒక వార్త వస్తుంది. ఆ జీవో కాపీ కూడా మనకి అందుబాటులో కూడా ఉంది. సో ఇది మరి ఖచ్చితంగా హామీ అనేది నెరవేర్చకపోవడమే కదా, హామీకి వక్ర భాషను చెప్పడమే కదా. మరి దీని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున వైసీపీ కూడా ట్రోల్ చేస్తుంది. ఆ రోజు మేం చెప్పిందే జరుగుతోంది, వీళ్ళు నిజంగానే ఎవరని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తుంది. సో ప్రభుత్వ ఉద్దేశమే అలా ఉందనుకోవచ్చా, లేదంటే జియో ఇచ్చిన వాళ్ళు పొరపాటు పడ్డారనుకోవచ్చా, లేదా దీని వెనకాల ఇంకేమన్నా మతలబ్ ఉందనుకోవచ్చా, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు వారు 6 గ్యారంటీలు గురించి ప్రకటన చేసిన సందర్భంగా కానీ, అలాగే అంటే సూపర్ సిక్స్ గురించి ప్రకటన చేసిన సందర్భంగా, మే 28 తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా చేసిన ఈ మినీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా కానీ, తర్వాత వారి మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ప్రచార సభల్లో కానీ పదే పదే చెప్తా వచ్చిందైతే, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున తల్లికి వందనం పేరిట మా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తని చెప్పని చెప్పడం జరిగింది. గతంలో 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పని చెప్పి తన అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తల్లికి 15,000 రూపాయలు ఇచ్చారు. అంటే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒకరిగానే పరిగణించి తల్లికి 15,000 రూపాయలు చొప్పున దాన్ని మార్పు చేశారు. అంటే ఎంతమంది పిల్లలు అనే అంశాన్ని పక్కకు పెట్టేశారు. పెట్టేసి తల్లిని యూనిట్గా తీసుకొని 15,000 ఇచ్చారు. తర్వాత రోజుల్లో ఆ 15,000లో కూడా సంవత్సరానికి 2,000 చొప్పున స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పని, తర్వాత శానిటేషన్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పని ఒక 2,000 రూపాయలు కట్ చేసి 13,000 ఇవ్వడం మొదలుపెట్టారు. ఇటువంటి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఎంతమంది పిల్లలంటే అంతమందికి ఇస్తానని చెప్పని చెప్పి మోసం చేశారు. మేము పైగా ఆ 15,000లో కూడా 2,000 కోత విధిస్తా ఉన్నారు, కానీ మేము మాత్రం తప్పనిసరిగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పని చెప్పారు స్పష్టంగా. ఈ చెప్పిన వాగ్దానాన్ని పరిగణలోకి తీసుకున్న ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లల తల్లిదండ్రులందరూ కూడా తమ బిడ్డలకి మెరుగైన వెసులుబాటు దక్కడానికి ఆస్కారం ఉంది కాబట్టి సూపర్ సిక్స్ ని విశ్వసించారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకాన్ని ప్రదర్శించారు. ఆ నమ్మకాన్ని ప్రదర్శించిన తీరు మనకు ఓటర్ రూపంలోనే స్పష్టమైంది. అంటే NDA కూటమి ద్వారా వెలువరించిన మేనిఫెస్టోలోని అంశాలు ఒక్కొక్క వర్గాన్ని స్పృశిస్తూ ఒక్కొక్క రకమైన వాగ్దానం చేయడం జరిగింది. ఈ అన్ని వర్గాలు కలగలిసి NDA కూటమిని గెలిపించుకోవాలని చెప్పని ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. కాబట్టి వాళ్ళ 175 స్థానాలు ఉన్న సభలో 16% ఆధిక్యతో 164 స్థానాలు దక్కించుకోవడం జరిగింది. ఇదేం మామూలు విజయం కాదు ఇది. కాబట్టి ఇంత నమ్మకాన్ని ప్రజలు కనపరిచినప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న బాధ్యత కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రభుత్వం 100 రూపాయలు మొదటి నెలలోనే మేము వాగ్దానం చేసిన వితంతు వృద్ధాప్య పెన్షన్లు 4,000కు తోడు 3 నెలల బకాయి కలిపి 7,000 ఇస్తాము అని చెప్పని చెప్పిన వాగ్దానాన్ని తూచ తప్పకుండా అమలు చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు రోజు టెన్షన్గా జీతాలు అందుతూ ఉన్నాయి. అదే సందర్భంలో మేము పదవి బాధ్యతలు చేపట్టగానే చేసే మొట్టమొదట సంతకం మెగా DSC ప్రకటన ద్వారా నిరుద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులకి ఆ వెసులుబాటు కల్పిస్తామని చెప్పని చెప్పారు. అదే మాట నిలబెట్టుకుంటా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సచివాలయంలో పదవి బాధ్యతలు చేపట్టగానే మొట్టమొదట సంతకం మెగా DSCకి సంబంధించిన ఫైల్ మీదే చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ప్రాసెస్లోనే ఉన్నారు. ఉచితంగా ఇసుకిస్తామని చెప్పారు. ఇక్కడ జరుగుతున్నది కూడా ఏంటి అంటే, ఇసుక మాటలో కొంత అలజడి రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఉచిత ఇసుక ఇన్ ద సెన్స్ ప్రభుత్వ ఆదాయాన్ని జీరో చేసుకున్నారు ఇక్కడ. అంతేగాని స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన సీనరేజీ, అలాగే లోడింగ్ ఛార్జెస్ కూడా ప్రభుత్వమే పరిస్థితి అని చెప్పని ఏ రోజు ప్రభుత్వం చెప్పలా. 2014-19 కూడా ఉచిత పాలసీ అనౌన్స్ అయినా కూడా ఆ రోజు కూడా
ర్యాంపులు, లోడింగ్ ఖర్చులు, అవి ఖచ్చితంగా ఎవరైతే వినియోగదారుడు ఉంటాడో అతనే భరించాలి. చాలా నామినల్ అమౌంట్ అది. ప్రభుత్వానికి వచ్చే టన్ను కింద అని చెప్పిన ప్రభుత్వానికి వచ్చే రాయల్టీని ప్రభుత్వం సాక్రిఫైస్ చేసింది. కాబట్టి ఇక్కడ 100కి 100 రూపాయలు వినియోగదారుడికి సరసమైన ధరకి, గతంలో దొరికిన ధర మీద కనీసం సగం ధరకే ఇవాళ ఇసుక దొరికే పరిస్థితి ఉత్పన్నమైంది. ఇటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగానే ఆయన అడుగులు పడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మక వందనం పథకానికి సంబంధించి కూడా నేను అనుకోవటం అడ్మినిస్ట్రేటివ్ పరంగా వచ్చిన కన్ఫ్యూజన్ అనుకుంటున్నాను నేను. అది అంటే ఆ రోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాగ్దానం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరికినే పరిగణలోకి తీసుకొని తల్లికి మాత్రమే 15,000 ఇస్తామని చెప్పని వాగ్దాన భంగానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దిగుతుందని చెప్పని నేను అనుకోవట్లా. ఖచ్చితంగా ఇది అధికారుల స్థాయిలో జరిగిన పొరపాటుగానే భావిస్తున్నా. కాకపోతే ఆ పొరపాటుని బేస్ చేసుకొని ప్రతిపక్ష పార్టీ ఇష్టారీతిన విష ప్రచారానికి దిగేసింది. ఆల్రెడీ ట్రోల్ చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మక ద్రోహం చేశారు, మేము ముందుగానే చెప్పాము వీళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉండదు, జగన్మోహన్ రెడ్డి అయితే మాట అంటే మాట కట్టుబడి ఉంటాడు అని రకరకాలుగా, అంటే ఆ రోజు వాళ్ళు మాట తప్పారు అనేది ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఓడించారు. వీళ్ళంతా రేపటి నెల అవుతుంది వీళ్ళు అధికారంలోకి వచ్చి, ఇంతలోకే వీళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పని విమర్శలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ జీవోలో ఆ డ్రాఫ్టింగ్ ప్రాపర్ గా కనుక, అంటే అది క్లరికల్ ఎర్రర్ అయితే ఓకే, దాన్ని సవరిస్తూ ఒక ప్రకటన కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదు ప్రభుత్వాన్ని బదనాం చేయటం కోసం ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థులకు ఒక ఆయుధంగా మార్చడం కోసం ఎవరైనా జీవులు అటువంటి పదజాలం పెట్టారు అంటే మాత్రం ఖచ్చితంగా అటువంటి చర్యలకు ఉపక్రమించిన కన్సర్న్ అధికారులు ఎవరు? ఇవాళ మీరు నేను జీవోలు ఇవ్వం, ఇవాళ జీవో డ్రాఫ్ట్ చేసేది కానీ ఆ జీవో డ్రాఫ్ట్ అయ్యి ఇవాళ గజెట్ పబ్లికేషన్ లో బయటకు వచ్చేలోపుగా కనీసం 7-8 విభాగాల 7-8 స్థాయిల్లో క్రాస్ చెక్ అవుతుంది. ఇంతమంది పరిశీలించి కూడా ఆ పదజాలాన్ని యథావిధిగా ఇవాళ ప్రజల్లోకి విడుదల చేశారు అని అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి అప్రతిష్టగా మారుతుంది. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం వైపు నుంచి ఒక స్పష్టమైన వివరణ రావాలి. మేము ఒకవేళ ఈ సంవత్సరమే మొదలు పెట్టాం కాబట్టి ఈ సంవత్సరం ఒకరికి ఇస్తున్నాము, ముందు నాటి నుంచి మేము ఇద్దరికి ఇస్తామంటారా, లేదు అది మేము చెప్పిన మాట కట్టుబడి ఎలాగైతే పెన్షన్లు ఇచ్చామో అదే విధంగానే అమ్మక వందనం కార్యక్రమం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికే ఇవ్వదలుచుకున్నాము, ఇది క్లరికల్ జీవో డ్రాఫ్టింగ్ లో జరిగిన పొరపాటు, ఇది పదజాలంలో వచ్చిన పొరపాటే తప్ప మా ప్రభుత్వ ఉద్దేశం అది కాదు, దాన్ని ఇప్పుడు సవరణ చేస్తున్నాము, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇవ్వదలుచుకున్నాము అని చెప్పిన క్లారిటీ కనుకుంటే ఖచ్చితంగా అదే అంశాన్ని బహిరంగంగా ప్రకటించాలి. ఆ జీవోలో దాన్ని సవరణ చేసి మళ్ళీ ఫ్రెష్ జీవో ఇవ్వాలి. ఈ కన్ఫ్యూషన్ ని 100కి 100 రూపాయలు దూరం చేయాలి. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి క్రెడిబిలిటీ ఫ్యాక్టర్, ఎన్డీఏ కూటమికి క్రెడిబిలిటీ ఫ్యాక్టర్. కాబట్టి ఇది రాజేష్ గారు, రాజేష్ గారు ఇప్పుడు ఇది విద్యాశాఖ పరిధిలో కిందకు వస్తుంది. విద్యాశాఖ నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉంది ప్రస్తుతం. మరి అలాంటి సందర్భం కూడా ఎలా తప్పు జరుగుతుంటారు ఇప్పుడు ఆయన దృష్టికి వెళ్ళలేదు కాదు. నేనేమంటున్నా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తుతం ఎందుకు తెస్తున్నా అంటే ప్రభుత్వ అధినేత ఆయన. ఏ మంత్రి స్థాయిలో ఎవరు తప్పు చేసినా అంతిమంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అంటారు. కాబట్టి అంటే నా ఉద్దేశం లోకేష్ వరకు ఇది వెళ్ళలేదా, ఆయన దృష్టికి ఆయన దృష్టిలో పడలేదా, లేదంటే ఆయన బిజీలో ఒకవేళ పట్టించుకోలేదా, ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు నేను ప్రభుత్వం వైపు నుంచి ఆ వివరణ అడుగుతున్నా. ఆ వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది. కన్సర్న్ అధికారులు ఇస్తారా, మంత్రిగా నారా లోకేష్ గారు ఇస్తారా, లేదు ప్రభుత్వం నుంచి ప్రతినిధులు ఎవరైనా ముందుకొచ్చి వివరణ ఇస్తారా? ప్రజల్లో ఉన్న ఈ కన్ఫ్యూజన్ ని తొలగించి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రత్యర్థులకి విష ప్రచారానికి ఒక ఆస్కారం కలుగుతూ ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఇంటెన్షనల్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేసే తత్వం కాదు. మనకు ఆ దశాబ్దాల తరపున ఆయన చూస్తా ఉన్నాం. ఆయన ఏం చేయగలుగుతారో దాన్ని చెప్తారు, చెప్పిన దాన్ని నిలబెట్టుకుంటారు. కాబట్టి ఆయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పిన దాని నుంచి డివేట్ అయ్యి ఇవాళ ఏదో ఎన్నికలు గడిచిపోయినాయి ఫలితాలు వచ్చేసినాయి అధికారం దక్కింది కాబట్టి అని చెప్పని తల్లుల్ని ఆ కన్సర్న్ ప్రజల్ని మోసం చేసి మేము ఈ సంవత్సరం ఒకరికే ఇస్తామని చెప్పని చెప్పే స్థాయిలో అటువంటి నిర్ణయాలు చేస్తారని నేను అనుకోవటంలా. కాబట్టి ఆ స్పష్టతతో కూడిన వివరణ ప్రభుత్వం నుంచి వచ్చి తీరాలి. ఆ కన్ఫ్యూజన్ దూరం చేయాలి. ఆ ఒకవేళ
అధికారుల స్థాయిలో ఈ కన్ఫ్యూజన్ ఎరైజ్ అయ్యే ఒక దురుద్దేశంతో ఏమైనా ఉద్దేశపూర్వకం కనుక అటువంటి చర్యలకు పాల్పడితే అటువంటి వారితో భవిష్యత్తులో కూడా ప్రమాదమే. అటువంటి వారిని ఆ స్థాయి నుంచి ఇమ్మీడియట్ గా తొలగించాలి. అటువంటి వారికి ఆ స్థాయిలో కొనసాగరవడానికి వీల్లేదు. అవసరమైతే వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి. ఎవరి ఆదేశాలతోటి ఇంకెవరికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం ఇటువంటి తప్పుడు జీవోలు ఇస్తున్నారు అని చెప్పని ముందుగానే ప్రోత్సహించాలి. ముందుగానే చక్కదిద్దాలి. మొక్కయ్య వంగంది మానయ్య వంగదు. ఇవాళ మొదట్లోనే ఇటువంటి పరిస్థితి ఉత్పన్న అవుతా ఉన్నప్పుడు రేపెప్పుడో మరింత పెను ప్రమాదాలకు దారితీయకుండా ఈ మొదట్లోనే దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం, కరెక్ట్ పర్సన్స్ ని కరెక్ట్ ప్లేస్ లో ప్లేస్ చేసుకోవడానికి ఇది ఒక మార్గంగా మార్గం సుగమం చేసుకునే విధంగా మనం భావించాలి.